గురించి నన్ను ఆలోచించడం గురించి చాలా చక్కగా చెప్పాను. అది ఆలోచిస్తే ఈ సమయంలో ఇది చేయడానికి రూపాయలు ఇవ్వండి, లక్ష రూపాయలు ఇవ్వండి, కోటి రూపాయలు ఇవ్వండి, ఇది ఒక మంచి అవకాశం. కుటుంబాలే చెప్పుకుంటే మా కుటుంబం ఎంతో బాగుంది అని. కాబట్టి చరిత్ర గురించి డెఫినెట్గా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా తెలిసే ఉంటుంది, దాని గురించి మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. నాకుగా నేను ఆలోచించి మా నాన్నగారి జ్ఞాపకార్థం మా కుటుంబం నుంచి ఈ సంవత్సరం అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా అక్కర్లేదు. మా పరంజీ గారు తమిళనాడు గారు వచ్చినప్పుడు ఏటీజీ వస్తుందంటే ఈ కార్యక్రమానికి చక్కగా ట్యాక్స్ కట్టి డబ్బించిన నష్టం లేదండి. నాక నేను మా కుటుంబం తరఫున కోటి లక్ష పదహారు ఇంకో కోటి లక్ష పదహారు వేల రూపాయలు ఇస్తానని చెప్పి కూడా మా కుటుంబం తరఫున మా నాన్నగారి మధ్య ఆయన ఎమ్మెల్యే సభ జరిగింది. ఆయన పేరు మీద వైద్యనాథరావు గారి పేరు మీద ఈ రెండు కోటి లక్ష పదహారు వేలు ఇప్పుడు కొన్ని నెలల తర్వాత ఇంకో కోటి లక్ష పదహారు వేలు ఇవ్వాలని ఈ కుటుంబం అందరం మాట్లాడుకొని డిసైడ్ చేశాం. అది నాకు చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనీ యూనిట్స్ పడుతుంది నాటే మనం కష్టపడి పనిచేసుకుంటే వ్యక్తిత్వం ఉండి మంచి మార్గంలో సంపాదించుకోవాలంటే డబ్బు బయపడటం కింద సంపాదించడం అనేది పెద్ద కష్టం కాదనేది నా నమ్మకం. నా జీవితంలో అది జరిగింది కూడా. అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఈరోజు సాయంత్రం వచ్చినందుకు చాలా సంతోషం. నమస్కారం.